नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। 19 लाख रुपए की राष्ट्रीय रोजगार गारंटी निधि के तहत विकास कार्यों के लिए विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी ने बेला मंडल के सदलपुर और चपराला गांव में भूमि पूजा की। सबसे पहले भैरमदेव महादेव मंदिर में विशेष पूजा अर्चना की गई। चपराला गांव में कांग्रेस पार्टी के झंडे का अनावरण किया गया। इस कार्यक्रम में बेला मंडल पार्टी मंडल अध्यक्ष फैजुल्ला खान, पूर्व जेडपीटीसी रामदास नाकले, पूर्व बाजार अध्यक्ष वामन वानखेड़े, ब्लॉक कांग्रेस अध्यक्ष संजय गुंडावार, एसटी सेल मंडल अध्यक्ष चंद्रकांत मडावी, कई कांग्रेस पार्टी के नेता और कार्यकर्ता शामिल हुए। పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5,60,00,000 రూపాయలని మంజూరు నా మీద నమ్మకంతో మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో సదల్పూర్ భైరాందేవ్ మహాదేవ్ యొక్క ఆశీస్సులతో ఈరోజు జైనత్ బేల మండలాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేయడం జరుపుకోవడం జరిగింది. ఈరోజు జైనత్ గ్రామం, కాపిరి గ్రామం, కరింజ గ్రామం, అదే ఈరోజు సదల్పూర్ గ్రామము, చెప్రాల గ్రామంలో దాదాపు 5 విలేజ్ని అనుకోవడం జరిగింది. సదల్పూర్ గ్రామంలో 5,00,000 రూపాయలతో ఈరోజు ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మా బేలా మండల నాయకులు గుండావారి గారు, ఫైజుల్లా గారు, వామన్ వాంఖేడే గారు, రామదాస్ నాక్లే గారు, వివిధ అనేక చంద్రకాంత్ గారు, నానాజీ గారు, మిగతా బేలా మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అది కూడా ప్రజల ఆదివాసీ ప్రజలందరూ కూడా ఎంతో ఆరాధించే భైరాందేవ్ మహాదేవ్ యొక్క ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని, మొట్టమొదటిసారిగా వారిని దర్శించుకొని సదల్పూర్లో శంకుస్థాపన అభివృద్ధి పనులకి మొదలుపెట్టడానికి వెళ్తాం.